శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే, మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ లడ్డూలు, ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి, వాళ్ళ నెయ్యి కలిపినారు. ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో, ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం, మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు. మీరు దొరికితే చంపేస్తారు, అంత కోపం హిందూ సమాజంలో ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు, ఒక మంచిగా ఒక చట్టం తీసుకొని రావాలని, ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం, ఏ విధంగా ఒక బోర్డు ఉంది, అదే విధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని. కానీ ఇవాళ లేకపోతే రేపు మంచి దినాలు వస్తుంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి నేను ఒక్కడొక్క రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మనం అందరం ఒకటై నచ్చ చెప్పాలి. మన గుళ్ళు గోపురాలకి ఉన్న ల్యాండ్కి ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే మనమందరం కలిసిమెలిసి దానికి కాపాడే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు గుళ్ళున్నాయి. ఆ గుళ్ళు వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు. మా ధర్మం పైన మీకు నమ్మకం లేకపోతే మా గుళ్ళు మీకు జాబ్ ఎందుకు? ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి జాబ్? ఇవాళ శ్రీశైలం దేవస్థానం కానీ, మన తిరుపతి దేవస్థానం కానీ, చాలా వరకు గుళ్ళు వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు. నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా ఒక లేఖ రాసిన, ఇవాళ కూడా నేను మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దీనికి ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేయండి, ఒక యాక్షన్ టీమ్ దీన్ని తయారు చేయండి. ఎవరైనా వేరే మతమోలు పేరు మార్చి గుళ్ళు గోపురాల దగ్గర అక్కడిక్కడ జాబ్లు చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా తీసేలాగా, వాళ్ళకి ఐడెంటిఫై చేసేలాగా ఒక టీమ్ని ఏర్పాటు చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఎవరైనా మా గుళ్ళుకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు, మా తిరుపతి దేవస్థానంకి అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు కదా, ఆ గుడికి వెళ్తున్నారు కదా, కొద్దిగా ఆలోచన చేయండి. ఆ దేవుడు ముందు పోయే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఏం చేసినారు ఆ గుడికి? అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు, ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆ గుడికి వెళ్లే ముందు.